हैदराबाद प्राइवेट स्कूल दारुण विद्युत फेंसिंग तगलडंतो तीव्रंगा शॉक गुरैन स्टूडेंट्स पेरेंट्स फिर्यादुतो स्कूल याजमान्यंपै केसु नमोदु फीजुल वसूलपै उन्न श्रद्ध विद्यार्थुल भद्रतपै लेदनि आरोपिस्तुन्न पलु विद्यार्थि संघालु తొమ్మిదిన సికింద్రాబాద్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాసం మహంకాళి బోనాలు 16న హైదరాబాద్ పాతబస్తి బోనాలు లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంకరావ జనగర్జన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ హాజరయ్యే ఈ సభకు భారీగా జన సమీకరణ బట్టి పాదయాత్ర ముగింపు పొంగులెట్టి చేరికకు సంయుక్త సభ అరుదైన గౌరవం అందుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్ లో హై లెవెల్ పొలిటికల్ సమావేశం భేటీలో ప్రసంగించనున్న కిషన్ రెడ్డి హెచ్ఎల్పిఎఫ్ ఆహ్వానం అందుకున్న తొలి కేంద్ర మంత్రిగా రికార్డ్ మైలవరం హరిజనవాడ చూస్తే అభివృద్ధి ఎలా ఉందో చెప్పొచ్చు 5 రోజుల నుండి మంచినీళ్లు లేకున్నా పట్టింపు లేదు మైలవరం పట్టణంలోని పర్యటనలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత దేవినేని मंत्री सविता सूचनल मेरे को रंगारेड्डी जिला जॉइंट कलेक्टर ने कलिसिन एलबी नगर जेएससी बृंदम जर्नलिस्टुल इल्ल स्थलाल मंजूरुके विनती पत्रम समर्पण सानुकूलंगा स्पंदिंचिन कलेक्टर ప్రపంచమే భారత్ వైపు చూస్తుంది తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 5 లక్షల కోట్లు ఇచ్చింది కొందుర్గు మండలంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం బీజేపీ అభివృద్ధి గురించి తెలియజేసిన బీజేపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం కైలాస్ అత్యర్ది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ చిల్పచేట్ జెడ్పీటీసీ పాఠశాలలో కోఆర్డినేటర్ సాక్రుబాయి ప్రసంగం నవోపేట రోడ్డు యమపురికి దారి నత్తనడకన సాగుతున్న రోడ్డు పనులు ప్రమాదారాల బారిన పడుతున్న ప్రజలు తాజాగా మరో కారు బోల్త ఇద్దరికి గాయాలు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రజల డిమాండ్ గ్రూప్ 4 పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు మొత్తం 67 పరీక్ష కేంద్రాలు 18120 మంది అభ్యర్థులు పరీక్ష రాసే అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కైన ఎంఈఓ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్న విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలపై కన్నెత్తి చూడని ఉన్నత విద్యాకారులు దేవరకొండ ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రమేష్ పసలేని పల్లె ప్రకృతి పనులు పత్తలేని పరిశీలనాధికారులు దీనికి నిదర్శనమిస్తున్న గంగారంలోని వైకుంఠధామ నిర్మాణం నాణ్యత లేని కట్టడాలే నాశనానికి కారణమంటున్న గ్రామస్తులు నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు అమరావతిలో ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ చెప్తూ ఆదేశాలు జారీ చేసిన ఏసీబీ కోర్టు దీనితో మాకేం సంబంధం లేదంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబే అద్దె చెల్లిస్తున్నారని వెల్లడించిన కోర్టు ఖమ్మంలో 9 సీట్లు బీఆర్ఎస్ కే ఉమ్మడి జిల్లాలో సీన్ రివర్స్ కాంగ్రెస్ కు వెన్నుపోటు తప్పదు పొంగులేటిపై మంత్రి హరీష్ విసుర్లు పోడు రైతులకు పట్టాలు పంపిణీ టీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అసంతృప్తి స్వరం వినిపిస్తున్న కీలక నేతలు రోజుకో విధంగా బహిర్గతం అవుతున్న విభేదాలు అయోమయంలో పార్టీ శ్రేణులు పీపుల్స్ మార్చ్ కు ఖమ్మంలో పైలన్ బట్టి విక్రమార్క గద్దర్ విహెచ్ ఆవిష్కరణ 107వ రోజు 1360 కిలోమీటర్ల పాదయాత్ర రేపు ఖమ్మంలో ముగియనున్న పీపుల్స్ మార్చ్ కూతలో రారాజు ఆసియా కబడ్డీ ఛాంపియన్ గా భారత్ ఫైనల్ మ్యాచ్ లో 42.37 ఇరాన్ చిత్తు సత్తా చాటిన కెప్టెన్ పవన్ 8 సార్లు టైటిల్ నెగ్గిన టీమిండియా మణిపూర్ సీఎం రాజీనామా హై డ్రామా రాజీనామా లేక రెడీ చేసిన బేరాన్ సింగ్ ఇంతలోనే ఆయన ఇంటికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుని లేఖను చింపేసిన వైనం మణిపూర్ సీఎం రాజీనామా హై డ్రామా రాజీనామా లేక రెడీ చేసిన బీరెన్ సింగ్ ఇంతలోనే ఆయన ఇంటికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుని లేఖను చింపేసిన వైనం ఈటలకు భద్రత పెంపు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కేటాయింపు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో నేటి నుంచి టీ డయాగ్నోస్టిక్స్ లో 134 టెస్టులు కొత్తగా 8 జిల్లాలో పాథాలజీ 16 జిల్లాలో రేడియాలజీ హబ్ల ఏర్పాటు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి నుంచి ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు